హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్విలి మీడియా ఛానల్ మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన టీవీ నటుడు రవికృష్ణ కృష్ణ వరుదిని పరిణయం సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న రవికృష్ణ బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న సీరియల్ ఆమె కథ ఈ సీరియల్లో రవికృష్ణ నవ్య స్వామి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది దీంతో ఈ జంట బుల్లితెరపై బాగా పాపులర్ అవుతుంది ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా జంటగా పాల్గొన్నారు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా రవికృష్ణ నవ్య స్వామిల పెళ్లి వేడుకను నిర్వహించారు ఈ పెళ్లి తర్వాత వీరిద్దరి సంబంధంపై రూమర్లు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి రవికృష్ణ కృష్ణ స్వామి ప్రేమలో ఉన్నారని రూమర్లు మొదలయ్యాయి ఈ రూమర్లు మరింతగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పందించారు తమపై వస్తున్న రూమర్లను ఆమె కొట్టిపారేశారు రవికృష్ణ తనకు స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చారు సాధారణంగా ఇలాంటి రూమర్లను నేను అసలు పట్టించుకోను కానీ ఈసారి నా ఫ్యామిలీ చాలా కంగారు పడింది అని నవ్య స్వామి వెల్లడించారు తన కుటుంబం తనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని కానీ ఈసారి మాత్రం తన తల్లి చాలా ఫీల్ అయ్యారని నవ్య అన్నారు మేము నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని తన తల్లి బాధపడ్డారని నవ్య వెల్లడించారు అయితే ఈ రూమర్లను పట్టించుకోవద్దని తన తల్లికి సూచించానని అయినప్పటికీ ఈ నిరాధారమైన రూమర్లు వల్ల తన ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయిందని ఆమె తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో